నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మర్డర్ కేసులో ఏ1 గా ఉన్న మారుతీరావుపై ప్రణయ్ బంధువులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. డెడ్ బాడీని మారుతీరావు ఇంటి ముందు ఉంచి ఆందోళన చేయవచ్చనే అనుమానంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లాలో పరువు హత్యల పరంపర కొనసాగుతూ వస్తుంది. ఏడాది కాలంలోనే 3 పరువు హత్యలు చోటు చేసుకోవడం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలో నరేష్ స్వాతి సంఘటన, అదేవిధంగా చింతపల్లి మండలంలో ఒక సంఘటన జరిగింది. ఇది 3 సంఘటనగా చెప్పుకోవచ్చు. ప్రణయ్ అమృత వర్షిణి ఇష్యూ కూడా మొత్తంగా చూసుకుంటే ఈ సంఘటన 2 రోజుల కింద జరిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ అను అమృత వర్షిణిని విడదీసేందుకు మారుతీరావు తీవ్రంగా కృషి చేశాడు. అదేవిధంగా ఇరు కుటుంబాలు దళిత సంఘాలు తీసుకొచ్చి కూడా సెటిల్మెంట్ చేసే పనిచేశారు. అయినప్పటికీ ప్రణయ్ ఒప్పుకోకపోవడంతో కూతుర్ని విడదీసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూతురు ప్రణయ్ వైపే ఉండడంతో ఇది ఎలాగైనా ప్రణయ్ని తొలగిస్తే తప్ప ఇష్యూ సెటిల్ కాదని కూడా భావించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీహార్కు చెందిన గ్యాంగ్, అదేవిధంగా ఓల్డ్ సిటీకి చెందిన రౌడీ షీటర్లతో దాదాపుగా 20 లక్షల రూపాయలతో సుపారీ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి A1 నిందితుడిగా ఉన్న మారుతీరావు, A2 శ్రవణ్ కుమార్తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ మర్డర్ ఇష్యూలో దాదాపుగా 8 మంది ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 4 అదుపులో ఉన్నారు. ఇంకో 4 అదుపులోకి తీసుకోవాల్సి అవసరం ఉందని పోలీసులు చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం మర్డర్ ఇష్యూలో దాదాపుగా 1 కోటి రూపాయలు పైగా చేతులు మారాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2 రోజులుగా ప్రణయ్ మృతదేహం ఇంట్లోనే ఉంది. తమ్ముడు ఉక్రెయిన్ నుంచి రావాల్సి ఉంది. అది ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ లోపు అతను రీచ్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం డెడ్ బాడీని మారుతీరావు ఇంటికి తీసుకొచ్చి కూడా ధర్నా చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నట్టు తెలిసింది. 2 రోజుల క్రితమే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు పోలీసులు అడ్డుకొని వాళ్ళకు నచ్చ చెప్పారు. ప్రస్తుతం ఈ రోజు మాత్రం దళిత సంఘాలు మొత్తం ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి ముందు లేచి ధర్నా చేసి మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ తీయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. మర్డర్కు 2 రోజుల ముందే ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా హైదరాబాద్కు పంపించినట్టు తెలుస్తుంది. మర్డర్కు 1 అవర్ ముందే ఇక్కడి నుంచి మారుతీరావు ఇక్కడి నుంచి మాడుగులపల్లి టోల్ ప్లాజా మీదుగా మిర్యాలగూడలో కారు వదిలేసి అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్ళినట్టు తెలుస్తుంది. అనంతరం నిన్న అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు కూడా తెలిసింది. A1 నిందితుడుగా మారుతీరావు, A2గా అతని తమ్ముడు శ్రవణ్ కుమార్ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారనే సమాచారం. తమ కుటుంబానికి న్యాయం జరగాలి, మారుతీరావు శ్రవణ్ కుమార్లు అదేవిధంగా దాడికి పాల్పడ్డ వారు కూడా కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. మారుతీరావు ఇంటి ముందు నుంచి కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, మిర్యాలగూడ కూడా.